Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ichapuram TDPకి అచ్చిరాదా తెలుగుదేశం పార్టీకి ఇచ్చాపురం నియోజకవర్గం కంచుకోట తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత 9 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే అందులో 8 సార్లు టీడీపీయే గెలిచింది. అంటే ఇచ్చాపురం పసుపు పరవశం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. అలాంటి ఇచ్చాపురంలో పాదయాత్ర ముగించాలన్న టీడీపీ ఇచ్చ మాత్రం ఏ కోసానా నెరవేరడం లేదు. నాడు చంద్రబాబు, నేడు లోకేష్ ఇద్దరు కూడా ఇచ్చాపురం ముఖం చూడకుండా పాదయాత్రను క్లోజ్ చేశారు. చంద్రబాబు విషయానికి వస్తే ఆయన 2012 గాంధీ జయంతి వేళ పాదయాత్ర స్టార్ట్ చేశారు. 2013 ఏప్రిల్లో ఆయన విశాఖలో తన పాదయాత్ర ముగించారు. చంద్రబాబు కంటే ముందు పాదయాత్ర 2003 వైఎస్ఆర్ చేశారు. ఆయన చేవేళ్లలో చేపట్టిన పాదయాత్ర ఇచ్చాపురం దాకా కొనసాగింది. అక్కడే స్మారక స్తూపం ఏర్పాటు చేశారు. ఇక వైఎస్ఆర్ షర్మిల పాదయాత్ర 2012 నుంచి 2013 మధ్య దాకా చేశారు. ఆమె తెలంగాణ నుంచే పాదయాత్ర స్టార్ట్ చేసి ఇచ్చాపురంలో ముగించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ఇడుపలపాయ నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. ఆయన కూడా 3700 కిలోమీటర్ల దాకా నడిచి ఇచ్చాపురంలో దాన్ని ముగించారు. పాదయాత్ర చేసినందుకు గుర్తుగా అక్కడ స్మారక స్తూపం ఏర్పాటు చేశారు. ఇలా వైఎస్ఆర్ ఫ్యామిలీలో పాదయాత్ర చేసిన ముగ్గురు ఇచ్చాపురం దాకా వెళ్ళి తమ లక్ష్యాన్ని సాధించారు. చిత్రంగా చంద్రబాబు ఫ్యామిలీలో మాత్రం ఇచ్చాపురం రాకుండానే పాదయాత్ర ముగుస్తోంది. చంద్రబాబు విశాఖలో పాదయాత్ర అప్పు చేస్తే యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ఇచ్చాపురం వరకు ఏకంగా 4000 కిలోమీటర్ల దాకా నడుస్తారు అని అనుకున్నారు. లోకేష్ సైతం అలాగే వేగంగా నడక సాగించారు. ఆయన ఈ విధంగా 8 జిల్లాలలో పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేశారు. చంద్రబాబు అరెస్టుతో ఆయన కోనసీమ జిల్లా రాజోలలో పాదయాత్రను సెప్టెంబర్ 9 నిలుపు చేశారు. దాదాపు 90 రోజుల తర్వాత ఈ నెల 27 పాదయాత్రను తిరిగి లోకేష్ ప్రారంభించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పాదయాత్రలో భాగంగా ఇప్పటి వరకు 208 రోజులలో 84 నియోజకవర్గాలలో 2852.4 కిలోమీటర్లను లోకేష్ నడిచారు. అయితే లోకేష్ పాదయాత్ర ఇంకా 1000కి పైగా కిలోమీటర్లు బాకీ ఉంది. కానీ దానిని 500 కిలోమీటర్లకే కుదించాలని చూస్తున్నారని అంటున్నారు. అదెలా అంటే విశాఖలో లోకేష్ పాదయాత్ర ముగుస్తుందని పార్టీ వర్గాలు ప్రకటిస్తున్నాయి. దానికి కారణం ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, వ్యవధి లేకపోవడమే అంటున్నారు. ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేయాలంటే ఖచ్చితంగా మార్చి దాకా సమయం పడుతుంది. అప్పటికే ఎన్నికల హడావుడి మొదలవుతుంది. దాంతో ఈ పాదయాత్రను కాస్త విశాఖకు పరిమితం చేస్తే ఈ డిసెంబర్ నెలాఖరుకైనా లేదా జనవరి నాటికైనా పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఇచ్చాపురం దాకా నడవాలని, అలాగే జగన్ పాదయాత్ర రికార్డును బద్దలు కొట్టాలని లోకేష్ పెట్టుకున్న టార్గెట్ మాత్రం నెరవేరే ఛాన్స్ అయితే లేదు అంటున్నారు.